ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశంలో కొత్త ట్విస్ట్ అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు లైన్ క్లియర్ అయిందని భావిస్తున్న టైంలో గవర్నర్ మరోసారి ఊహించని నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీ ఆమోదం పొంది తన దగ్గరకు వచ్చిన బిల్ను న్యాయశాఖ కార్యదర్శి పరిశీలనకు పంపారు ఇదే తరహాలో గతంలో వెనక్కి పంపిన నాలుగు బిల్లులకు సంబంధించి సిఫార్సుతో కూడిన సందేహాలు పంపినట్లు గుర్తు చేశారు ఇక తన సూచనలు సిఫార్సులు బిల్లుల్లో చేర్చారా లేదా అన్న దానిపై ఆ తీస్తున్నారు ఉద్యోగుల శ్రేయస్సు కార్పొరేషన్ బావుకోరి కొన్ని సిఫార్సులతో బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతించినట్లు రాజ్ భవన్ స్పష్టం చేసింది న్యాయశాఖ కార్యదర్శి సిఫార్సుల ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి ఇటీవలే తెలంగాణలోని ఆర్టీసీ ఉద్యోగుల కార్మికుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోనే గత నెలలో ముప్పై ఒకటిన నిర్వహించిన కేబినెట్ మీటింగ్ లో ఈ బిల్లులకు ఆమోదం తెలిపింది ఈ నెల ఆరవ తేదీన టిఎస్ఆర్టీసీ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అదే రోజున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ బిల్లుపై తనకు ఉన్న సందేహాలపై ప్రభుత్వాన్ని రెండు విడతలుగా వివరణ కోరారు గవర్నర్ తమిళసై ఇక గవర్నర్ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిచ్చింది ఈ నెల ఆరున మధ్యాహ్నం తెలంగాణ ఆర్టీసీ అధికారులు రవాణా శాఖ అధికారులు గవర్నర్ తో సమావేశమయ్యారు ఇక ఈ సమావేశంలో గవర్నర్ తన సందేహాలను నివృత్తి చేసుకున్నారు మరోవైపు ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతించే సమయంలోనే గవర్నర్ పది సిఫార్సులు చేశారు అవి ఏంటంటే ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కూడా టిఎస్ఆర్టీసీకి చెందిన భూములు ఆస్తులు యాజమాన్యం సంస్థ చేతిలోనే ఉండాలి ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన మాట ఇవ్వాలి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వం ఉద్యోగులేనని హామీ ఇవ్వాలి విభజన చట్టం ప్రకారమే ఆస్తుల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అన్ని బెనిఫిట్స్ ఉండాలి సంస్థ ఆర్టీసీ పాత బకాయిలపై క్లారిటీ ఇవ్వాలి ఆర్టీసీ ఉద్యోగుల్ని ఇతర శాఖలకు పంపితే వారి ప్రయోజనాలకు కలగవద్దు ఇక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పరిగణించి జీతాలు ఇవ్వాలి ఇలా పది అంశాలకు సంబంధించి సిఫార్సు చేశారు తమిళసై ఇప్పుడు ఆ సిఫార్సును పరిగణలోకి తీసుకున్నారా లేదా అన్న దానిపై న్యాయశాఖ కార్యదర్శి పరిశీలనకు పంపించారు ఇక న్యాయశాఖ కార్యదర్శి ఇచ్చే సిఫార్సుల ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని రాజ్భవన్ వర్గాలు చెబుతున్నాయి